నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా, జూలై నెలాఖరు లేదా ఆగస్టు లో జరిపేందుకు కేంద్ర విద్యాశాఖ యోచన. నాలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్, థర్డ్ వేవ్ లో ఇదే ప్రమాదమా, ముప్పు ఎంతవరకు. జగన్ మీద కేసుల ఉపసంహరణపై నేడు హైకోర్టు సుమోటోలో విచారణ. ఏపీ ప్రాజెక్టులపై కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే నిలిపేలా తగిన చర్యలు తీసుకోవాలని లేఖ. తాడేపల్లి అత్యాచారం కేసు, పోలీసుల అదుపులో నిందితులు. విద్యాసంస్థల పునఃప్రారంభంపై నేడు తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం. ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సి ఉన్న జేఈఈ మెయిన్స్ రెండు పరీక్షలను జూలై నెలాఖరు లేదా ఆగస్టులో జరిపేందుకు కేంద్ర విద్యాశాఖ యోచిస్తోంది. అలాగే వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ను సెప్టెంబర్కు వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన అనంతరం వీటిపై తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. జేఈఈ మెయిన్స్ రెండు పరీక్షలను రెండు వారాల వ్యవధిలో నిర్వహిస్తారని తెలిపాయి. దేశంలో జేఈఈ మెయిన్స్ను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహిస్తారు. తొలి విడత ఫిబ్రవరిలోను, రెండో విడత మార్చిలోను నిర్వహించగా తదుపరి ఏప్రిల్ మే నెలల్లో జరపాల్సిన రెండు పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. భారత్లో కరోనా రెండవ దశ ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తున్నప్పటికీ వైరస్ ముప్పు మాత్రం తొలగిపోలేదు. సెకండ్ వేవ్ లో అత్యధిక కేసులకు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్గా రూపాంతరం చెందింది. ఇది ఇప్పటికే నాలుగు రాష్ట్రాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికైతే దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా మాత్రమే వర్గీకరించింది కేంద్రం. దాని తీవ్రతను బట్టి ఆందోళనకరం వేరియంట్గా వర్గీకరించాలో లేదో నిర్ణయించనుంది. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటకలో ఈ వేరియంట్ విస్తరించినట్లు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులను గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్తో మహారాష్ట్రలో మూడో ముప్పు పొంచి ఉందని ఆరోగ్య శాఖ ఇదివరకే అంచనా వేసింది. మరోవైపు కేరళలో మూడు కేసులు, కర్ణాటకలో రెండు, మధ్యప్రదేశ్లో ఒక కేసు బయటపడినట్టు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధాన్ని ఏ మారుస్తుందనే నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో ముప్పుపై వార్తలు వస్తున్న క్రమంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించడం కొనసాగించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. उस वेरिएंट ने ट्रांसमिसिबिलिटी एक्सेस होने की वजह से सेकेंड वेव में अपना रूप दिखाया. उस वेव को इंटेंस करने में इस वेरिएंट का बहुत रोल रहा है. उसी से मिलता जुलता एक एडिशनल, उसकी उसी लाइन पे एक एडिशनल म्यूटेशन डिटेक्ट हुई है और ये ग्लोबल डेटा सिस्टम में इसको चिन्हित किया गया है. इसको डेल्टा प्लस भी कहा गया है, AV.1 कहा गया है, कापा वेरिएंट के साथ वो नाम है, लेकिन एसेंशियली एक नया डेल्टा के अंदर ही एक नई चेंज आई है. ये वेरिएंट जो है वो मार्च से देखा गया है यूरोप में और इसको नोटिफाई या इसको पब्लिक डोमेन में 13 जून को लाया गया, जस्ट अ फ्यू टू डेज अगो. सो The present status is that yes, a new variant has been found. This is a variant of interest. This is not as yet classified as a variant of concern. A variant of concern is one in which we have understood that there are adverse consequences to humanity. Transmissibility badh jati hai, severity badh jati hai, etc. Wo abhi iske baare mein malum nahi hai. Lekin jo change aayi hai, जिस तरह से आई है उसके इफेक्ट को अब साइंटिफिक तरीके से वॉच करना चाहिए. हमारे देश के बाहर ये पाया गया है, इसको वॉच करना है. जो हमारा इंसाकॉग सिस्टम है उसके थ्रू भी इसको डिटेक्ट करके देखना पड़ेगा कि हमारे देश में इसकी प्रेजेंस कहाँ है, कितनी है, कैसे बढ़ रही है या नहीं. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై నమోదైన వివిధ క్రిమినల్ కేసులను పోలీసులు, ఫిర్యాదారులు నిబంధనలకు విరుద్ధంగా ఉపసంహరించడాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మొత్తం 11 క్రిమినల్ రివిజన్ పిటిషన్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లలిత ముందుకు బుధవారం విచారణకు రానున్నాయి. జగన్మోహన్ రెడ్డిపై నమోదైన పలు కేసులను కోవిడ్ సమయంలో పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సంబంధిత న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా హడావిడిగా ఉపసంహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆ కేసుల వివరాలు హైకోర్టు దృష్టికి వచ్చాయి. హైకోర్టు పరిపాలన విభాగం ఈ కేసులను పరిశీలించి సుమోటోగా విచారణ తీసుకుని హైకోర్టు రిజిస్ట్రీకి నెంబర్లు కేటాయించింది. సుమోటోగా తీసుకున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఫిర్యాదుదారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతివాదులుగా ఉన్నారు. ఉపసంహరించిన మొత్తం 11 కేసుల్లో అనంతపురం జిల్లాకు సంబంధించినవి 5, గుంటూరు జిల్లాకు సంబంధించినవి 6 కేసులు ఉన్నాయి. అమెరికాలో 30 ఏళ్లు దాటిన వారిలో 70% మందికి తొలి డోసు టీకా పంపిణీ చేసినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత విస్తృతం చేయనున్నట్లు స్పష్టం చేసింది. 18 నుంచి 26 ఏళ్ల వారికి టీకా అందించడంపై దృష్టి సారిస్తామని పేర్కొంది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం తేదీ నాటికి మొత్తం అమెరికన్లలో 70% మంది టీకా తొలి డోసు అందుకునేలా చేయాలనేది అధ్యక్షుడు బైడెన్ లక్ష్యం. వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త ఆలస్యం కావడం వల్ల ఆ లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన అధికారులు బైడెన్ లక్ష్యం తమకు ప్రధానం కాదని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ తమ అంచనా కన్నా వేగంగానే సాగుతోందని తెలిపారు. చాలామంది 2 డోసులు తీసుకోవడం సహా కేసులు, మరణాల సంఖ్య కూడా తగ్గిందని తెలిపారు. గత నెల రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించినట్లు సమాచారం. రోజుకి సగటున 3 లక్షల మంది అమెరికన్లు తొలి డోసును తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే నిలిపేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్కు లేఖ రాశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ స్టే విధించినప్పటికీ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీజీ ఆదేశాలు అమలు చేయాల్సిన కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందన్నారు. డిపిఆర్ కోసం ప్రాథమిక పనులు చేస్తున్నామని చెప్పిన ఏపీ ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని ఆక్షేపించారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజ నిర్ధారణ కమిటీని అక్కడకు పంపలేకపోయిందన్న టీఎస్ ప్రభుత్వం బోర్డు అనుమతులు, ఆమోదం లేకుండా పనులు చేపట్టరాదని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిన విషయాన్ని లేఖలో గుర్తు చేసింది. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ఏపీ వైఖరిని తీవ్రంగా నిరసించారన్న రజత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉన్న కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. అనుమతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను తక్షణమే నిలిపేసేలా తగు చర్యలు తీసుకోవాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఇక కృష్ణా జిల్లాలో తెలంగాణ న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన చిత్రాలను లేఖతో జతపరిచారు. ఇంకొక విషయం కూడా మాట్లాడారు. ఇవాళ నీటి, కృష్ణా నీటి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకం కడతా ఉన్నాడు. ఆర్టీఎస్ కింద కురికాలను తవ్వుతా ఉన్నాడు. ఆ రెండు కూడా ఆయనకు పర్మిషన్ లేదు. లేకుండా బలవంతంగా పనులు చేస్తా ఉన్నాడు. నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు ఈ మహబూబ్నగర్ రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, ఖమ్మం ఈ జిల్లా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు 1500 క్యూసెక్ల అనుమతి ఉన్న పోతిరెడ్డిపాడు కాలువని 40,000 క్యూసెక్ల తవ్విండు. కృష్ణా నీటిని దొంగతనంగా రివర్స్ తీసుకుపోయే ప్రయత్నం అప్పుడు ఆయన చేసిండు. చేస్తే అప్పుడు కేంద్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండ్రి, రాష్ట్రంలో 5 టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఉండి
ఆయన ఏదైతే కోతిరెడ్డి పాడు ద్వారా ఆయనకు హక్కులేని కృష్ణా రెడ్డిని ఏదైతే తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడో దాన్ని ఆపమని చెప్పినాం. చెప్తే సోనియా గాంధీ పట్టించుకోలేదు. దానికి నిరసనకప్పుడు మంత్రి పదవులకు ఇక్కడ ఉన్న ఐదుగురు మంత్రి పదవులు రాజీనామాలు చేసి పోతిరెడ్డి పాడు దొంగతనంగా కట్టి ఆయన నీటిని తీసుకుపోయిన నిరసనగా టీఆర్ఎస్ పార్టీ మంత్రులు అప్పుడు ఐదుగురు రాజీనామాలు చేసి కానీ ఇదే జిల్లాలో ఉన్నప్పటి మంత్రి ఒక ఆమె ఆరతులు పట్టింది ఆ ప్రారంభోత్సవానికి ఆ పోతిరెడ్డి పాడు మన కృష్ణానీటిని దొంగతనంగా ఆయన రాయలసీమ తీసుకుపోతుంటే దానికోసం ఆరతులు పట్టింది జిల్లాకు చెందిన ఒక మంత్రి. అదే మన మంత్రులేమో మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పోతిరెడ్డి పాడు ద్వారా కృష్ణానీటిని ఆ రోజు తీసుకుపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి నీటి దొంగ అయ్యిండు అంటే తెలంగాణ వ్యతిరేకే. అంతేకాకుండా నీటిని కూడా దొంగలించుకునే ఆ రోజు తీసుకుపోయిండు. ఇలా మారిండేమో అనుకున్నాం, కొడుకు మారిండేమో అని అనుకున్నాం. కానీ తెలిసిపోయింది లంకల ఉన్నోళ్ళంతా రాక్షసులే. ఆంధ్రోడు ఆంధ్రోడే, తెలంగాణోడు తెలంగాణోడే. ఎవరైనా సరే ఆంధ్రోడు మనకు వ్యతిరేకమే. ఇవాళ ఆయన పోతిపోవాల్సిన అవసరం ఉన్నది. మన బాలమూరు జిల్లాని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. తప్పకుండా ఏదైతే వాళ్ళ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాళ్ళకి అనుమతి లేదు. నిన్న సీనన్న కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది వాళ్ళకి ఆ ప్రాజెక్టు కట్టడానికి అనుమతి లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది నువ్వు కట్టకు అని, నేను కడతలేను సార్ అని చెప్పి ఆయన లెటర్ కూడా ఇచ్చిండు. లెటర్ ఇచ్చి కడతలేని లెటర్ ఇచ్చి కూడా ఇవాళ దొంగతనం కూడా కడతా ఉన్నాడు అక్కడ. ఆ ఫోటోలన్నీ కూడా తెప్పించిండు కేసీఆర్ తొందరలోనే ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో. అట్లనే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అడగబోతా ఉన్నారు. దొంగతనంగా కట్ట అనుమతి లేకుండా దొంగతనంగా వాళ్ళకి హక్కు లేకుండా హక్కులేని ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఆర్టీఎస్ రెండో కెనాల్ ని కుడి కెనాల్ ని రెండుంటి కూడా ఆపాలని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా మన కేసీఆర్ గారు అడగబోతా ఉంటారు. ఒకవేళ మరి మనం అన్ని కోర్టు ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వాన్ని మనం ప్రెజర్ తెచ్చి వాళ్ళని అడిగి ఇంత చేసినా కూడా వాళ్ళు ఆపకపోతే ప్రజాయుద్ధానికి మనం చైతన్యం కావాలి, మనం పోరుబాటు పట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఆ ఉద్యమానికి మహబూబ్నగర్ జిల్లాలో మరి ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు ఇద్దరు కూడా నాయకత్వం వహించే సందర్భం తొందరలోనే వస్తుందని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఆశిద్దాం, వాళ్ళు మనసు మార్చుకొని ఆపేయాలని చెప్పి మనం ఆశిద్దాం. ఒకవేళ ఆపకపోతే మాత్రం యుద్ధం చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ వేదిక మీద నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఎవరి హక్కులు వాళ్ళే, ఎవరి బతుకులు మనం బతుకుదాం. తెలంగాణ అయ్యాం, నువ్వు ఆంధ్ర ఉన్నావు, నీ హక్కు నీళ్ళు నువ్వు తీసుకో, మా హక్కు నీళ్ళు మేము తీసుకుంటాం. మీ రైతులే రైతులు కాదు కదా, మా రైతులు కూడా మాకు రైతులే కదా, మా రైతులు కూడా పండిస్తారు కదా, మా రైతులు కూడా బతకాలి కదా, ఈ సోయి ఉండాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. మరొకసారి సీనన్న గారి నాయకత్వంలో మహబూబ్నగర్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, పూర్తి విశ్వాసం నాకున్నది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సీనన్నకు మీకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. విద్యా సంస్థల పునఃప్రారంభంపై ఇవాళ తెలంగాణలో కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ కానున్నారు. కరోనా ఉధృతి తగ్గటంతో విద్యా సంస్థల పునఃప్రారంభంపై నేడు కీలక సమావేశం జరగనుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉన్నతాధికారులు, విద్యా సంస్థల యాజమాన్యాలతో భేటీ కానున్నారు. జులై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించినందున విద్యా సంస్థల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, ఫీజులు తదితర అంశాలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. పాఠశాలలను దశల వారీగా ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండూ సమాంతరం నిర్వహించడం కష్టమేననే చర్చ జరుగుతోంది. కాబట్టి ఆన్లైన్ కాకుండా కేవలం ప్రత్యక్ష బోధన చేపట్టడం సాధ్యమా అనే అంశాన్ని కూడా విద్యాశాఖ పరిశీలిస్తోంది.
మరోవైపు ఫీజుల విషయంలో GO 46 ను కొనసాగించాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేవలం బోధన రుసుములను నెలవారీగా తీసుకోవాలని పాఠశాలల యాజమాన్యాలను కోరనున్నారు. ఇంటర్ డిగ్రీ పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను చర్చించనున్నారు. విద్యా వాలంటీర్లు సమగ్ర శిక్ష అభియాన్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వ్యాయామ ఉపాధ్యాయులను ఇప్పట్లో తీసుకోవాల్సిన అవసరం లేదని పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదిస్తోంది. కానీ ఇప్పటికే సుమారు 7 పైగా వేతనాలు లేక తమ కుటుంబాలు వీధిన పడ్డాయని విద్యా వాలంటీర్లు పార్ట్ టైం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్నారు. వీటినన్నిటిపై నేటి సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్లో సుదీర్ఘ విరామం తర్వాత ఎంఎంటీఎస్ రైళ్లు ఇవాళ నుంచి పట్టాలెక్కనున్నాయి. మొదటి దశలో కేవలం 10 మాత్రమే నడిపిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది. ఉదయం 7:50 నుంచి రాత్రి 7:05 వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఉగ్రవాదులకు 100 సమకూర్చే ముఠాగుట్టును ముంబైకు చెందిన మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు బహిర్గతం చేశారు. ఈ ముఠాకు చెందిన 7 అరెస్ట్ చేసిన అధికారులు వారి నుంచి 17 మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకాశ్మీర్ నుంచి ముంబైకి ఈ మాదక ద్రవ్యాల సరఫరా దందా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ పెడ్లర్లు ద్విచక్ర వాహనంపై వచ్చి మాదక ద్రవ్యాలను బట్వాడా చేస్తున్నట్లు తేల్చారు. ముంబైలో చాలా కాలంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు చెక్ పెట్టేందుకు డార్క్ నైట్ పేరుతో ఎన్సీబీ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. జమ్మూకాశ్మీర్ నుంచి ముంబైతో పాటు వివిధ ప్రాంతాలకు మాదక ద్రవ్యాలు సరఫరా చేసే రాకెట్ను పట్టుకున్నారు. ఈ ముఠాకు టెర్రర్ ఫండింగ్తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించి అధికారులు కంగు తిన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 4,169 కరోనా కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 1,000 పైగా కేసులు పెరిగాయి. వైరస్ బారి నుంచి మరో 8,376 మంది బాధితులు కోలుకున్నారు. ఇక ప్రస్తుతం 53,880 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 74,453 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 743, పశ్చిమ గోదావరి జిల్లాలో 659, చిత్తూరులో 472 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 7, ప్రకాశం తూర్పుగోదావరి జిల్లాలో 6 చొప్పున మరణించారు.
కృష్ణా శ్రీకాకుళం జిల్లాలో 5 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఏకధాటిగా వర్షం పడింది. వాన కురిసింది. తాడేపల్లి గూడెం, తణుకు, ఉడ్రాజవరం పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ఎండల వల్ల ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు. రెండు భారత్లో కుబేరుల సంపద 4.4% తగ్గినట్లు క్రెడిట్ స్వీజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. కరోనా కారణంగా రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద తగ్గినట్లు పేర్కొంది. ముఖేష్ అంబానీ, అదానీల సంపద మాత్రం పెరిగినట్లు నివేదిక వివరించింది. గతేడాది కొందరు కుబేరుల సంపద బాగా పెరిగినా భారత్లోని అధిక సంపన్నుల మొత్తం సంపద విలువ తగ్గింది. కోవిడ్ పరిణామాలకు తోడు రూపాయి విలువ క్షీణించడం వల్ల కుబేరుల సంపద విలువ 4.4% కరిగి 12.83 లక్షల కోట్ల డాలర్లకు పరిమితమైందని క్రెడిట్ సూయిజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం భారత్లో డాలర్ రూపేణా మిలియనర్ల సంఖ్య 2019లో 7,64,000 కాగా 2020లో 6,98,000 పరిమితమైంది. వీరి మొత్తం సంపద విలువ 2019 కంటే 4.4% తగ్గి 12.833 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అంతర్జాతీయ కుబేర్లలో భారత్ 1% మందికే ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇక 2025 కల్లా భారత్లో మిలియనర్ల సంఖ్య 81.8% పెరిగి 13 లక్షలకు చేరుకోవచ్చనే అంచనా. గతేడాది ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య 52 లక్షలకు పెరిగి 5.61 కోట్లకు చేరుకుంది. వీరి సంపద విలువ 28.7 లక్షల కోట్ల డాలర్ల పెరిగి 418.3 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇక 2020లో సగటున భారత్లో ప్రతి యువకుడు, యువతి వద్ద 14,252 డాలర్ల సంపద ఉంది. ఇది 2000 నుంచి సగటున ఏటా 8.8% మేర పెరుగుతూ వచ్చింది. ప్రపంచ సగటు 4.8%తో పోలిస్తే ఇది ఎక్కువ. 50 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నికర సంపద ఉన్న ధనవంతులు 4,320 మంది వరకు దేశంలో ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గంటకు 90 కోట్ల చొప్పున 2020లో మొత్తం 2,77,700 కోట్లు సంపాదించడంతో మొత్తం ఆయన సంపద 6,58,400 కోట్లకు చేరిందని హూరన్ ఇండియా రిచ్ లిస్ట్ చెబుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ అదానీ సంపద మే మధ్య నాటికి 16.2 బిలియన్ డాలర్లు పెరిగి 67.6 బిలియన్ డాలర్లకు చేరిందని బ్లూంబర్గ్ అంటోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటన తనను కలచివేసిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. మహిళలు భయం లేకుండా ఉండే పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మరోవైపు బాధితురాలికి ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారాన్ని హోంమంత్రి అందించారు. ఈ కేసులో 2 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై అత్యాచార ఘటన తనను కలిచివేసిందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా భయం లేకుండా తిరిగే పరిస్థితులు కల్పించేందుకు మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ తీసుకొచ్చిన అభయం దిశ యాప్లు అందరూ వినియోగించేలా మరింత ప్రచారం చేస్తామని చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాల్ని హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారం చెక్కును బాధితురాలి తల్లికి అందజేశారు. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. జీజీహెచ్లో బాధితురాలిని తెలుగుదేశం నేతలు నక్క ఆనంద్బాబు, శ్రావణ్ కుమార్, అనిత పరామర్శించారు. అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సీతానగరం ప్రాంతంలో ఉండే పాత నేరస్తులను విచారిస్తున్నారు. ఇక మరికొందరి కదలికలపై నిఘా పెట్టారు. ఘటన జరిగిన రోజు వారు ఎక్కడున్నారనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు. అత్యాచారం కేసులో 2 నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. ఇక వీరిపై గతంలో పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్నవారిపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడిన కేసులున్నాయని చెబుతున్నారు. ఈ ఘటనలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశంపై పోలీసులు కూపీలాగుతున్నారు. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చక్కని సమన్వయంతో పనిచేశాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. సృజనాత్మక విధానం రూపకల్పన పేరుతో లింక్డ్ఇన్ బ్లాగ్లో రాసిన పోస్టులో మోడీ తెలిపారు. కరోనా సమయంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చక్కని సమన్వయంతో పనిచేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక కరోనా సమయంలో సృజనాత్మక విధానం రూపకల్పన పేరుతో లింక్డ్ఇన్ బ్లాగ్లో రాసిన పోస్టులో మోదీ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలు మరిన్ని రుణాలు సేకరించగలిగాయని తెలిపారు. దేశంలోని 23 రాష్ట్రాలు 1,06,000 కోట్ల రూపాయలను అదనంగా సేకరించాయని వివరించారు. ఇక కేంద్ర రాష్ట్ర సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని ప్రధాని అన్నారు. ఎంతో వైవిధ్యం గల భారత్ వంటి సమాఖ్య దేశంలో సంస్కరణలను ప్రోత్సహించడంలో రాష్ట్రాలకు జాతీయ స్థాయి విధానపరమైన సాధనాలు లభించడం సవాలని తెలిపారు. అయితే దేశ సమాఖ్య వ్యవస్థ మీద విశ్వాసం ఉంచి కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం అనే స్ఫూర్తితో ముందుకు సాగినట్లు ప్రధాని వెల్లడించారు. రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందజేసి ప్రగతిశీల విధానాల ద్వారా అదనపు నిధులు పొందేలా చేసినట్లు పేర్కొన్నారు.